మోట్లేసుకునే సాకిరేవు తెలుసుండా ఎనకమాల ఒక కోత ఎనపడది మా సీతేమని అనుకుండా అటు తిరిగి చూసినకంత పులే పులే మార్చి రోసం ఉంది దాన్ని చూసే తలకి నాకు కూడా రోసం వచ్చింది నేతం మెల్లేసా రొంబీర్చా త్వరదరిచా అది కాడు ఆ దెబ్బతో నా యాది తోక ముడుచుకుని అదే పరుగు నేను ఆ ఈడ్చేవాడిని మెల్లిగా వెళ్ళి వెనక నటకెళ్ళా చుట్టుకుని గిరగిరా 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 చిక్కి నాలుగు గుత్తుకులు ఉతికే తలికి నా యాది కళ్ళు తేలేసి పళ్ళెక్కించింది అయితే ఆనవాళ్ళు చూపించు అట్ అడుగుతారని నాకు అప్పుడే తెలుసు పోసి తెచ్చా చూసుకో వీటి గోళ్ళేవి ఎట్ట ఉంటాయి మెదడు కోసం బర్రెల పుర్రెల్ని గొర్రెల పుర్రెల్ని గోకి గోకి గోల్డ్ అరిగిపోయింది మొండితో ఏమిటి ఆపటి తెలుసుకోలేవంటయ్యా మంత్రి ఆ అడవిలో ఏ జీవం దొరకకపోతే ఆకలికి ఆగలేక దాని తోక అదే కొరకు తినేసిందే ప్రభు ఎవరో పులిని చెప్పిన బాలవీరుడట తమ దర్శనం కోరుతున్నాడు వెంటనే ప్రవేశపెట్టము వెంటనే ప్రవేశం మంత్రి ఏంటి వైపరీత్యం మహారాజా పులిరాజా ఇంత చిన్న పులిని చంపడానికి అంత పెద్ద ప్రకటన చేయించాలా మా వాళ్ళే చంపించాం ఇవిగో ఆనవాళ్ళు తోక గోల్డ్ ప్రభు ఇదే అసలైన ఆనవాళ్ళ అసలైన గోల్డ్ అసలైన తోక అదృష్టవంతులు అదృష్టవంతులు వాడవాడు వీడా నన్ను చూసే దవుళ్ళంకించుకున్న దద్దమ్మ పెద్దమ్మ పిన్నమ్మ ఎరా నిజం చెప్పు నువ్వో పులిని చెప్పింది రక్షించండి బాబయ్య నేను కాదు బాబయ్య ఎవరికి పోయి బుద్ధి గడ్డి తిని ఎదో పని చేశాడు బాబయ్య రక్షించండి బాబయ్య రక్షించండి బాబయ్య బాబయ్య సరే మన్నించాం పో మా బాలబాబు చెప్పాడు మహారాజు గారు మన్నించారు మేము విడిచిపెడుతున్నాం పో చెప్తాను బాబయ్య కలకాలం మీ పేరు చెప్తున్నా పడుతుంది బాబయ్య చిరంజీవి ఎవరు నాయనా నువ్వు పానుగడ్డి రాకుమార్ శ్రీ 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 బాలవర్ధరాజులు గారు వీరు వీరి తాతగారికి తండ్రి గారికి వీరికి ఆంతరంగిక మిత్రులం తలారి రాములం నాయన ఇంతకాలానికి మాకు పునిచర తప్పించావు మేము అన్నమాట ప్రకారంగా మా అమ్మాయిమణి నీ అర్ధరాజ్యాన్ని నీకు అర్పించుకుంటున్నాం అతి వైభవంగా వివాహం జరిపిస్తాం సహచరులు ఏమంటారు ఓ అలాగే అంటాం అవసరమైన కార్యం మీద బయలుదేరం పని పూర్తి చేసుకుని మళ్ళీ వచ్చేటప్పుడు మీ మాట చెల్లిస్తాం పోనీ కనీసం ఈ పూటకు మా ఆతిథ్యమైనా స్వీకరించి మమ్మ ఆనందింపజేయ కోరుతున్నాం సహచరులు ఓ కథాపిసమ్మ అమ్మా ఎవరు నువ్వు నా పేరు తంబళ్ళ పెద్దలే అమ్మా ఇక్కడేం పని మరాఠీ ఈ దండలు ఇచ్చిరామంటే వచ్చాను అలంకరించనా అమ్మా అక్కర్లేదు అమ్మా అమ్మా నువ్వు వద్దంటే నచ్చక వద్దన్నావని నన్ను ఏ రాయనో రప్పునో చేసి పారేస్తాడు ఆ మాయలు మరాఠీ తీసుకో అమ్మా సరే అక్కడ పడేసుకో మన వేషాలు చక్కగా కుదిరే నా వేషానికి కానీ నీ వేషం అచ్చు ఆడపిల్లలాగే కుదిరింది బాలబాబు రావుడు పంప తీసావు బాలబాబు ఏంటి అదే ఆ బాల తీసేసి ఆ బాబు అనిపించేస్తాను బాబు తీసి బాలని పిలువు అదే ఎలా పిలుస్తాను బా నా కంగారు పెట్టుకయా నన్ను కంగారు పెట్టి నువ్వు కంగారు పెడతాను అనవసరంగా ఇదిగో ఇక్కడి నుంచి అసలు ఘట్టం మొదలు తెలుసా ఇంత కసాపి సమసార్ జాగ్రత్త ఉండాలి నన్ను భయపడుకు నువ్వు భయపడుకో కసాపి సమసార్ నారాయణ కదయ్యా అదే మరాఠి కోట కోట వాకిట వాకిటి కిటకట కిటకట అది వట్టి బొమ్మరావుడు అదే దూరాన్ని కళ కనబడుతుందయ్యా దగ్గరికి వెళ్తే దేవి కూర్చుంటుంది ఇక్కడ మరాఠీగాడి మాయలు మంత్రాలు తంత్రాలు అంత నిమిడి ఉందయ్యా బాబు అయితే మనం లోపలికి ఎలా వెళ్ళేది అదే
आलोचि नुड़ू ने मराठी అగ్గాడిది పేరు గురవయ్య నీకెందుకు బాబు ఆ బాటసార్లం దేశదిమర్లం గదు ఎక్కడమే కనిపిస్తే నువ్విలా బాధపడుతున్నట్టు చెబుదావని ఆ సరే నీ పేరేంటవ్వా తంబళ్ళ పెద్ద అంటారు ఓహో కనపడితే తప్పక చెప్పు బాబు అలా తప్పకుండా చెప్తానమ్మా వెళ్ళొస్తానమ్మా తంబళ్ళ పెట్టి కూతురు సీతమ్మ అల్లుడు గురవయ్య గురవయ్య కొడుకు కసప సమసా తంబళ్ళు కంబళ్ళు తంబళ్ళ పెద్దమ్మ నువ్వేనమ్మా నేనే ఏనాయనా అవ్వా అవ్వా ఎవరా నువ్వు అదేంటవ్వా నేను నీ మనవని సీతమ్మ కొడుకురావా సీతమ్మ కొడుకువా నా మనవడవా ఎన్నాళ్ళ కనిపించావు నాయనా నీ అమ్మెదురా అమ్మ 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 కూర్చోండి అమ్మా ఏం చెప్పమన్నా మీ అమ్మాయిని మా ఊరు గురవయ్య పెళ్లి చేసుకున్నాడు కదా వాడిని నేను చేసుకున్నాను అదే వాడి చెల్లెల్ని నేను చేసుకున్నాను మేమంతా కలిసి దేశాంతరం వెళ్ళాం వాడు నాకంటే ఎక్కువ సంపాదించాలని మరో దేశాంతరం వాడు వెళ్ళాడు ఈలోగా పరాయిరాజు అనగా శత్రువులు వచ్చి మీ అమ్మాయిని కాస్త పట్టుకెళ్ళాడు పర్వాలేదు రేపు మాపో తీసుకొని చెప్పజెప్తారులే అప్పటి నుంచి వీడి బరువు భారం అంతా నా మీద పడింది ఎంతకాలం ఓలాగా సాకాను ఇక నా వల్ల కాలే నీ మనవణ్ణి ఊళ్ళో పెట్టి నీ అరచేతిలో పెడుతున్నాను నీ మేలు మరవలేను బాబు దానికే ఉంది రేపన్నమ్మా చూడు మీ అమ్మాయి అప్పుడప్పుడు చెప్తూ ఉండేది నువ్వేదో పెద్ద కోటలో పనిచేస్తున్నావని కోట వలకాడా వట్టి దెయ్యాలి దిబ్బ ఏ మహారాజులంతా పోయారా మహారాజులు మట్టిగడ్డలు మారిది మరాఠి మంత్రాలు మారి వట్టి తాగుకొచ్చినోడు ఎవరైతే మాకెందుకులే బాబు వెళ్ళొస్తాను ఓహో ఉంటే ఇద్దరం ఉందాం పోతే ఇద్దరం పోదాం నేను కూడా ఒక బరువు ఎందుకు పిన్నమ్మకు నాకే ఉద్యోగమా సద్యోగమా పర్వాలేదు అమ్మవయ్య కోట్లో చెప్పి అవి నీకు ఉద్యోగం ఇప్పిస్తుందిలే అవ్వా మావయ్యకు ఉద్యోగం ఇప్పించి ఉంచావా నేను ఉంటా లేదా నేను వెళ్ళిపోతా ఆ మరాఠీ గారు ఎవరు చెప్పినా వినరా అయితే పోతున్నా నాకంటి మండి వాడు వేరా సరే ఉండద్ది నా శ్రమ కూడా నీకెందుకు లేపినమ్మా పర్వాలేదులే ఇంట్లో పడుండు తోడుగా మరి ఉద్యోగం చూస్తాగా అరే ఏ విగ్రహం ఎటువంటి కళాకారుడు చిక్కాడు ఎవరు నువ్వు మనిషి ఇక్కడికి ఎలా వచ్చావు నడిచి ఎందుకు వచ్చావు చూడడానికి ఏమిటో పోగలు చచ్చే నా మనోడు మేనత్త మేనత్త అమ్ముడు బాగున్నాడు బాబు బాబయ్య తమ దయించి ఏదైనా ఉద్యోగం ఇప్పించారంటే మీ పాదాల దగ్గర పడుంటాడు బాబు వెర్రి వెంకటయ్య
చిలిపిది వయసు బాణీ హయ్యా హయ్యా.